ఫ్రెండ్స్, చాలామంది ల్యాప్టాప్స్ కొనాలని చూస్తూ ఉంటారు, కానీ ఏ ల్యాప్టాప్ కొనాలని అర్థం కాదు. ఎందుకంటే మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్కి పోతే చాలా చాలా ల్యాప్టాప్స్ కనపడుతూ ఉంటాయి, తక్కువ ప్రైస్లో ఉంటాయి, ఎక్కువ ప్రైస్లో ఉంటాయి. సో అసలు మనం ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలో మనకి తెలియదు. మనకు తెలిసిన దానిలో ఒకటే మన బడ్జెట్. సో మన దగ్గర 30,000 ఉన్నాయి, ఏ ల్యాప్టాప్ కొనాలో నాకు తెలియదు. 40,000 ఉన్నాయి, ఏ ల్యాప్టాప్ కొనాలో నాకు తెలియదు. సో ఇట్లా మనం అక్కడే స్ట్రక్ అయిపోతాము. ఎందుకంటే మనకు అక్కడ చాయిస్లు చాలా ఉంటాయి. సో ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలో మనకి అర్థం కాదు. సో వీడియో నేను అసలు మనం ల్యాప్టాప్ కొనేటప్పుడు ఏం చూసుకోవాలి, సో మన పనికి తగ్గట్టు మనం ఏ ల్యాప్టాప్ మనం చూస్ చేసుకోవాలి, సో దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ల్యాప్టాప్స్ గురించి చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. సో నేను వాటన్ని టాపిక్స్ గురించి మళ్ళీ నేను డిస్కషన్ చేయను ఎక్కువ. సో జస్ట్ నేను ల్యాప్టాప్ మనం స్పెసిఫికేషన్ చూసేటప్పుడు ఏం చూడాలి, ప్లస్ మనం కొనేటప్పుడు ఏం మైండ్లో పెట్టుకొని కొనాలి, మన వర్క్ తగ్గట్టు మనం ఏ ల్యాప్టాప్ని చూస్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ తీసుకుంటే మనం వీటిని డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్కి డివైడ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం చూసుకోవాల్సింది, సో ఓఎస్ చూసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్, లేకపోతే ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ మనం ఏది డిసైడ్ చేసుకోవాలంటే మనం మ్యాక్ వాడాలా, లేకపోతే విండోస్ వాడాలా, లేకపోతే క్రోమ్ ఓఎస్ వాడాలా, లేకపోతే మీరు డాస్ వాడాలా. సో వీటిని మీ వర్క్ బట్టి మీరు మీ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలి. సో ఎక్కువ మనం వాడేది విండోస్ లేకపోతే మ్యాక్. సో ఈ క్రోమ్ కానీ లేకపోతే మనం డాస్ కానీ ఎక్కువ వాడరు. సో మీరు చూస్ చేసుకోవాల్సింది విండోసా లేకపోతే మ్యాకా. సో విండోస్ మీరు చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో విండోస్లో మీకు 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంటుంది. సో మీరు విండోస్ 32 బిట్ ఓఎస్ ఉన్న ల్యాప్టాప్ కానీ చూస్ చేసుకున్నారంటే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మనకి సాఫ్ట్వేర్స్ అన్ని మనకి విండోస్ 64 బిట్ ఉంటున్నాయి. సో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్ చూస్ చేసుకోవడం బెటర్ మీరు. సో మీరు స్పెసిఫికేషన్ చూసేటప్పుడు ఖచ్చితంగా కనబడుతుంది మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్టా 32 బిట్టా. సో అక్కడ మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మ్యాక్. సో మ్యాక్ మీరు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా కాలం నుంచి మనకు బ్యాటిల్ జరుగుతుంది. కొంతమంది ఏమో విండోస్ని ఇష్టపడతారు, కొంతమంది మ్యాక్ని ఇష్టపడతారు. సో రెండింటి మధ్య అయితే చాలా కాలం నుంచి బ్యాటిల్ అయితే జరుగుతుంది. మీరు యూజ్ చేసేదాన్ని బట్టి, ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడాలనుకోండి, గేమ్స్ ఆడపోతే మీరు మ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడే పని అయితే ఖచ్చితంగా మీరు విండోస్ వైపే చూడాలి. సో మ్యాక్లో మీరు గేమింగ్ అయితే అంత అద్భుతంగా అయితే ఉండవు, ఎక్కువ ప్రైస్ కూడా ఉంటాయి మీకు. సో మ్యాక్ మీకు ఆప్టిమైజేషన్ బాగుంటుంది, మీకు సాఫ్ట్వేర్కి హార్డ్వేర్ కొంచెం ఆప్టిమైజేషన్ బాగుంటుంది. విండోస్ లాగా మనకి క్రాషెస్ ఉండవు. సో విండోస్లో మనకి క్రాష్ అవుతూ ఉంటాయి విండోస్ మనకి. సో వైరస్ కూడా ఎక్కువ మీకు మ్యాక్లో అటాక్ అవ్వదు, విండోస్లో అటాక్ అయినట్టు. సో మీరు ఆఫీషియల్ యూజెస్కి కానీ ఇట్లాంటి వాటికి మీకు మ్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకోని, వీడియో ఎడిటింగ్ మీకు ఫైనల్ కట్ ప్రో. సో 4K వీడియో ఎడిటింగ్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఫైనల్ కట్ ప్రో ఎక్స్ సాఫ్ట్వేర్, అడోబీ ప్రీమియర్ ప్రోతో కంపేర్ చేస్తే విండోస్తో. సో మీ వర్క్ బట్టి మీరు చూస్ చేసుకోవాలి. సో మ్యాక్ మంచిగానే ఉంటుంది అండ్ విండోస్ కూడా మంచిగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్. స్క్రీన్ సైజ్ మీకు ఎంత ఉండాలి, 13 ఇంచా 15 ఇంచా? స్క్రీన్ సైజ్ బట్టి మీకు ల్యాప్టాప్ వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువ ల్యాప్టాప్ని క్యారీ చేస్తూ ఉంటారు, రోజు మీరు ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి మీరు వర్క్కి మళ్ళీ తీసుకురావాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు స్క్రీన్ సైజ్ కొంచెం తక్కువ ఉన్నది తీసుకోండి, వెయిట్ కూడా తగ్గుతుంది మీకు. సో స్క్రీన్ సైజ్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మీకు వెయిట్ పెరుగుతుంది. సో మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళు అయితే మీకు ఖచ్చితంగా కొంచెం స్క్రీన్ సైజ్ 15.5 పైన తీసుకోండి. మీరు మూవీస్ లేదు, జస్ట్ వర్క్ చేసుకోవడానికి అయితే మీరు క్యారీ చేస్తూ ఉంటారు ల్యాప్టాప్ అయితే మీరు 13 ఇంచ్ అట్లాంటివి ల్యాప్టాప్స్ తీసుకోండి. 11 కానీ 13 ఇంచ్ వరకు, మ్యాక్సిమం 13 ఇంచ్ వరకు మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి స్క్రీన్ సైజ్, మీ వర్క్ బట్టి మీరు చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, 2-in-1 ల్యాప్టాపా లేకపోతే జస్ట్ ల్యాప్టాపా? 2-in-1 అంటే మనకి ల్యాప్టాప్ మనం డిటాచ్ చేయొచ్చు, స్క్రీన్ని ట్యాబ్లెట్లా పనిచేస్తుంది. ఇంకోటి మనకి నార్మల్గా అయితే ల్యాప్టాప్ లాగా ఉంటుంది. సో ఇట్లా మనకి 2-in-1 ఏంటంటే మనకి ట్యాబ్లెట్లాగా వాడచ్చు లేకపోతే ల్యాప్టాప్ లాగా వాడచ్చు. సో మీరు రిక్వైర్మెంట్ బట్టి మీరు టచ్ ఎక్కువ వాడేప్పుడైతే మీరు టచ్ చూస్ చేసుకోవచ్చు, నార్మల్గా అయితే మీరు నార్మల్ ల్యాప్టాప్ ట్రెడిషనల్ ల్యాప్టాప్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో మనం టచ్ వాడుతూ ఉంటే ఖచ్చితంగా కొంచెం స్క్రీన్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ల్యాప్టాప్లో తీసుకోండి, మనం ట్యాబ్లెట్ అయితే ట్యాబ్లెట్ సపరేట్ తీసుకోండి, కానీ
ల్యాప్టాప్ అండ్ ట్యాబ్లెట్ 2-in-1 మాత్రం మిక్స్ చేయకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మెయిన్ స్పెక్స్ వచ్చేసరికి మనకి ప్రాసెసర్, ర్యామ్, జిపియు, సో ఇవి ఎంత ఉండాలి. సో ఫస్ట్ మనకి మీరు వాడేదాన్ని బట్టి చూస్ చేసుకోండి. ర్యామ్ వచ్చేసరికి మినిమం 4 GB ఉంటుంది తీసుకోండి. సో 2 GB ర్యామ్ తీసుకోకండి. 2 GB ర్యామ్ మీకు ల్యాప్టాప్ సెట్లు ఇప్పుడు కూడా మీకు వస్తున్నాయి. 2 GB ర్యామ్ ల్యాప్టాప్ మీరు తీసుకుంటే చాలా కష్టం. అదే మీరు ఒక మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే రెండు అప్లికేషన్ ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో బెటర్ ఏంటంటే మీరు మినిమం 4 GB ఉన్న ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ని చూస్ చేసుకోండి. సో ర్యామ్ మీకు 8 GB, మ్యాక్సిమం 8 GB ఎనఫ్ మీరు నార్మల్ యూజర్స్కి కానీ మీరు డే టు డే యూజర్స్కి కానీ. సో ఇట్లాంటి వాటికి మీకు 8 GB ఎనఫ్. ఒక 16 GB, 32 GB కూడా ఉంటాయి. సో అవి మీరు ఎక్కువ హెవీ లేకపోతే ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి లేకపోతే ఎక్కువ 3D రెండరింగ్ చేసే వాళ్ళకి, సో ఇట్లాంటి వాళ్ళకి వాటికి యూజ్ అవుతుంటాయి. సో గ్రాఫిక్ ఇంటెన్సివ్ సాఫ్ట్వేర్స్ రన్ చేసే వాళ్ళకి ఎక్కువ ర్యామ్ ఉన్నవి యూజ్ అవుతుంటాయి. సో నార్మల్ యూజర్స్కి అయితే మీకు 4 GB to 8 GB ఎనఫ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రాసెసర్. సో ప్రాసెసర్ ఏం తీసుకోవాలి, ఇంటెలా, ఏఎండియా? సో దీని గురించి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఇంటెల్ తీసుకోవాలా, ఏఎండి తీసుకోవాలా. సో ఇంటెల్, ఏఎండికి మధ్య డిఫరెన్స్ ఏందని చెప్పేసి ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి, మీకు కొంచెం అవగాహన వస్తుంది ఇంటెల్ ప్రాసెసర్స్, ఏఎండి ప్రాసెసర్స్ గురించి. మీరు ఏఎండి ప్రాసెసర్ తీసుకుంటే ఏఎండి ప్రాసెసర్ మనకి 50,000 పైన ఎక్కువ కనపడం, మనకి 40,000 బిలోనే ఉంటాయి మీకు ఏఎండి ప్రాసెసర్స్. మీకు ఏఎండి ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ మీరు తీసుకునే దానికి ఎందుకంటే మీకు అవి, సో మీరు ఓన్లీ మీరు డేటా సర్ఫింగ్కి కానీ లేకపోతే మీరు మూవీస్ చూడడానికి కానీ, సో ఇట్లాంటి వాటికి మీకు అవి యూజ్ అవుతుంటాయి. సో నార్మల్గా మీరు వీడియో ఎడిటింగ్కి కానీ లేకపోతే మీరు గ్రాఫిక్ ఇంటెన్స్ సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి కానీ, అడోబీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ, ఇట్లాంటి వాటికి మీకు ఏఎండి ప్రాసెసర్ మీ ఉన్న ల్యాప్టాప్స్ మీరు చూస్ చేసుకోకండి. సో మీరు ఏఎండి ప్రాసెసర్స్ మీకు చాలా ఫాస్ట్ ఉంటాయి మీకు లో ఎండ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎండి A8 ప్రాసెసర్ వాడాను, ఇంటెల్ i3 ప్రాసెసర్ కూడా వాడాను. ఏఎండి A8 ప్రాసెసర్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఏదైనా మీరు టాస్క్ చేసేటప్పుడు కానీ, యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఏఎండి ప్రాసెసర్ తొందరగా అప్లోడ్ చేసింది ఇంటెల్ i3 కంటే. సో కాకపోతే మనకి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటెల్ i3 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏఎండి కంటే. సో ఏఎండిలో మీకు లో ఎండ్లో కూడా మంచి ప్రాసెసర్స్ లభిస్తాయి. సో మీకు ఇంటెల్ i3 రేంజ్లో మీకు ఏఎండి హై ఎండ్ ప్రాసెసర్ మీకు అక్కడ లభిస్తుంది. అండ్ ఏఎండి ప్రాసెసర్ మీకు కొంచెం హీట్ కూడా జనరేట్ చేస్తాయి. సో మీరు నార్మల్ ఆఫీస్ పర్పస్కి ఇట్లాంటి వాటికి మీకు ఏఎండి ప్రాసెసర్ మీకు కంటిన్యూస్గా రన్ అవుతుంటే మీకు బ్యాటరీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, ప్లస్ హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో అందుకే ఎక్కువ ఏఎండిని ప్రిఫర్ చేయరు, ఇంటెల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు నార్మల్ యూజర్స్కి కూడా. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు కొంచెం ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం హీట్ అయినా పర్లేదు, బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఏఎండి ప్రాసెసర్ తీసుకోండి. ఇంటెల్ ప్రాసెసర్ తీసుకుంటే ఇంటెల్లో మనకి చాలా ప్రాసెసర్స్ ఉంటాయి. ఇంటెల్ యాటమ్ ఉంటుంది, సిల్రాన్ ఉంటుంది, అండ్ ఇంటెల్ పెంటియమ్ ఉంటుంది, ఇంటెల్ i3, i5, i7, కోర్ ఎం. సో చాలా ప్రాసెసర్స్ ఉంటాయి ఇంటెల్లో మనం. సో ఏది చూస్ చేసుకోవాలంటే మీకు ఇంటెల్ యాటమ్ కానీ, సిల్రాన్ కానీ, పెంటియమ్ కానీ, కోర్ ఎం కానీ, అండ్ i3 కానీ, ఇవన్నీ మీకు కొంచెం లో ఎండ్లోకి వచ్చేస్తాయి. కోర్ i5 తీసుకున్నా, i7 తీసుకున్నా మీకు కొంచెం హై ఎండ్కి వస్తాయి అన్నమాట. సో మీరు స్టూడెంట్ అయితే మీరు చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ రన్ చేస్తుంటారు, ఆటో క్యాడ్ ఇట్లాంటి వాటికి మీకు i3 ప్రాసెసర్ సరిపోతుంది. సో మీరు అట్లా కాకుండా అడోబీ ఫోటోషాప్, అడోబీ ఇట్లాంటి సాఫ్ట్వేర్ రన్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే అడోబీ ప్రీమియర్ ప్రో కానీ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ మీరు రన్ చేయాలంటే మాత్రం మినిమం i5 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ మీరు చూస్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ కూడా మీకు మినిమం i5 ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేయాలి. i3 కంటే i5 మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో i5 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ మీరు చూస్ చేసుకోండి. సో మీకు ఇంకా డబ్బులు బాగున్నాయి, మనం ఇంకా మంచి ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు i7 బెస్ట్ ప్రాసెసర్ ఈ జనరేషన్లో. మీకు దీనిలో కూడా మనకి జనరేషన్స్ ఉంటాయి. సో i3 కానీ, i5 కానీ, i7 కానీ మీరు చూసుకుంటే పక్కన మనకి 6300 లేకపోతే 7200 ఇట్లా మనకి ఇట్లా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో i3 ప్రాసెసరే కాకపోతే మనకి పక్కన కోడ్ ఏంటంటే అది జనరేషన్ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు i3 6200 ఉందనుకోండి, సో i3 ప్రాసెసరే కాకపోతే 6th జనరేషన్ ప్రాసెసర్ అని. సో ఈ పక్కన మనకి 6 సంథింగ్, 7 సంథింగ్ ఇవన్నీ మనకి జనరేషన్ ఇండికేట్ చేస్తాయి. సో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ నడుస్తుంది మనకి 7th జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు i7 7200 ఇట్లా సంథింగ్ మీరు చూసారనుకోండి, సో అది ఖచ్చితంగా i7 7th జనరేషన్ ప్రాసెసర్ అని. లేకపోతే మీరు i7
3000 సంథింగ్ అని చూసారు అనుకోండి, సో అది i7 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ అని చెప్పేసి. సో మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే జనరేషన్ చూసుకోండి, i7 ప్రాసెసర్ ఉందని చెప్పి తీసుకోకండి. సో i7 మీరు 6th జనరేషనా 7th జనరేషనా అది చూస్ చేసుకోండి, మినిమం మీకు 5th to 7th మధ్యలో తీసుకోండి. సో వీటి గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, ఇంటెల్ i3 i5 i7 గురించి తేడా అయిందని చెప్పేసి. హయ్యెస్ట్ జనరేషన్ బెస్ట్ అనుకోండి, సో i7 7th జనరేషన్ ఇప్పుడు బెస్ట్ ప్రాసెసర్, i5 7th జనరేషన్ ప్రాసెసర్ ఇప్పుడు మనకి బెస్ట్ ప్రాసెసర్. సో ఇట్లా మీరు చూస్ చేసుకుని హయ్యెస్ట్ జనరేషన్ ఉన్న ప్రాసెసర్ అయితే మనకి బెస్ట్. సో ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జీపీయూ. సో మీకు ఇంటిగ్రేటెడ్ జీపీయూ ఉంటుంది, డెడికేటెడ్ జీపీయూ ఉంటుంది, దీని గురించి కూడా వీడియో చేశాను నేను. సో ఇంటిగ్రేటెడ్ జీపీయూ మీకు ప్రాసెసర్తో వస్తుంది, డెడికేటెడ్ జీపీయూ మీకు సపరేట్ ఉంటుంది. సో మీరు నార్మల్ యూసెస్కి, నార్మల్ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి మీకు ఇంటిగ్రేటెడ్ జీపీయూ సరిపోతుంది. సో నేను చెప్పాక ఇందాక మీరు గ్రాఫికల్ ఇంటెన్సివ్ టాస్క్ చేసే పని అయితే 3D రెండరింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే ఎడోబి సాఫ్ట్వేర్స్ మీరు రన్ చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ మీకు డెడికేటెడ్ జీపీయూ ఉన్న ల్యాప్టాప్స్ మీకు బెస్ట్. సో డెడికేటెడ్ జీపీయూ మనం ఏది తీసుకోవాలి అక్కడ మీకు చూపిస్తారు ఖచ్చితంగా. మీరు ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసేటప్పుడు జీపీయూ గురించి కూడా మాట్లాడతారు, ఇంటిగ్రేటెడ్ డెడికేటెడ్ అని చెప్పేసి. సో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మీకు ఎన్వీడియా ఉంటుంది, ఏఎండి ఉంటుంది. సో రెండిట్లో మీరు ఎన్వీడియా చూస్ చేసుకోండి. సో ఎన్వీడియాలో కూడా మీకు దానిలో మనకి ర్యామ్ ఉంటుంది, 2GB 3GB 4GB. సో దానిలో కూడా మీకు DDR3 DDR4 DDR5 ఉంటాయి. అలాగే ర్యామ్ గురించి చెప్పేటప్పుడు నేను డీడీఆర్ గురించి మాట్లాడలేదు. సో ర్యామ్లో మీకు DDR4 చూసుకోండి, మినిమం DDR3 కానీ DDR4 ఉంటాడు చూసుకోండి. ర్యామ్ మీకు DDR3 DDR4 DDR5 అని నథింగ్ బట్ మీకు అక్కడ మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట జనరేషన్ టు జనరేషన్. సో మీకు ఎక్కువ జనరేషన్ ఉంటే బెటర్, DDR4 ఉంటే తీసుకోండి, లేకపోతే DDR3 ఉన్న ర్యామ్ మీరు చూస్ చేసుకోండి. జీపీలో కూడా మనకి ర్యామ్ అనేది ఉంటుంది. సో దానిలో కూడా మనకి 2GB 4GB మీకు ర్యామ్ అనేది ఉంటుంది, దానిలో కూడా స్పీడ్ ఉంటుంది, DDR3 DDR4 DDR5 అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు మినిమం లో ఎండ్లో అయితే మీకు మినిమం 2GB ర్యామ్ చూసుకోండి, అండ్ ఎన్వీడియా గ్రాఫిక్ కార్డ్ చూసుకోండి, అండ్ 2GB ర్యామ్ అండ్ DDR4 ఉంటే చూసుకోండి. DDR3 కానీ DDR4 కానీ DDR5 ఉంటే ఇంకా మనకి మంచిది. సో 2GB DDR4 ఎన్వీడియా గ్రాఫిక్ కార్డ్, దానిలో కూడా మీకు సిరీస్ ఉంటాయి ఎన్వీడియాలో మీకు 940MX 950MX ఇట్లా మీకు సంథింగ్ రాసుంటాయి అనమాట, మినిమం 940 ఉంటుంది చూసుకోండి. సో 940 గ్రాఫిక్ కార్డ్ మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు మనకి 1000 పైన ఉంది, 1050 సంథింగ్ నడుస్తుంది. సో మీ బడ్జెట్ బట్టి చూస్ చేసుకోండి, 940 to 1050 మధ్యలో. సో DDR4 DDR5 2GB 4GB గ్రాఫిక్ కార్డ్ ఎన్వీడియా. సో ఏదైనా మీరు చూస్ చేసుకోండి మీ బడ్జెట్ బట్టి. సో జనరేషన్ మారే కొద్ది మీకు బడ్జెట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. సో ఇది జీపీయూ సిపియూ అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి HDD అండ్ SSD, దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాలా, SSD సెలెక్ట్ చేసుకోవాలా, సో ఆ వీడియో చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. సో HDD ప్లస్ SSD రెండు కలిపి కూడా మీకు ల్యాప్టాప్స్ అనేవి ఉంటాయి. సో అట్లాంటి ల్యాప్టాప్స్ తీసుకుంటే ఇంకా మీకు మంచిది, రెండు కలిపి వస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాటరీ లైఫ్. సో బ్యాటరీ లైఫ్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. సో చాలామంది బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించరు, ఇవన్నీ చూస్తారు i7 ఇవన్నీ. సో మీకు బ్యాటరీ లైఫ్ కూడా మైండ్లో పెట్టుకోవాలి మనం. మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఎక్కువ బ్యాటరీని అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. బ్యాటరీ లైఫ్ మినిమం మనకి 4 అవర్స్ ఉంటుంది చూసుకోండి. సో వాళ్ళు అక్కడ మనకి మెన్షన్ చేస్తారు బ్యాటరీ లైఫ్ మనకి 4 అవర్స్ 3 అవర్స్ ఇట్లా మనకి. సో మినిమం మనకి 4 అవర్స్ ఉన్న బ్యాటరీ లైఫ్ ఉంటే తీసుకోండి, ఎందుకంటే తర్వాత మనకి ఛార్జింగ్ పెట్టే మనం ల్యాప్టాప్ యూస్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ మినిమం 4 అవర్స్ ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా బ్రాండ్ విషయానికి వస్తే ఏ బ్రాండ్ ల్యాప్టాప్ తీసుకోవాలి, HP, డెల్, ఏసర్, లెనోవో, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఏసుస్, MSI, సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి, ఏ బ్రాండ్ ల్యాప్టాప్ తీసుకోవాలి? సో ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ మీరు HP కానీ డెల్ కానీ ప్రిఫర్ చేయండి మీ బడ్జెట్ 50,000 లోపు అయితే. సో ఒకవేళ మీరు బడ్జెట్ 50,000 అబవ్ అయితే మీరు యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఏసుస్ కానీ MSI కానీ, లేకపోతే లెనోవో వై సిరీస్ ఉన్నాయి, లెనోవో వై సిరీస్లో ల్యాప్టాప్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ Alienware అని చెప్పేసి కూడా ల్యాప్టాప్స్ ఉంటాయి, సో అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు HP డెల్ ప్రిఫర్ చేయండి నార్మల్ యూజర్స్కి అయితే. సో గేమింగ్ అయితే మీరు ఏసుస్ లేకపోతే MSI మంచి బ్రాండ్. సో గేమింగ్కి అయితే మీరు ఈ రెండు బ్రాండ్స్ మీరు
ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ల్యాప్టాప్స్ గురించి. సో మీ వర్క్ బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఏదైనా మీకు ల్యాప్టాప్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్ కన్సల్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫెల్సిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.